వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం మనమైతే ముందుగా ఈ మెటీరియల్ యూజ్ చేస్తున్నామండి. 8mm సైజ్ ఉన్న గోల్డ్ బీడ్స్ ఇవి తీసుకోండి, మ్యాట్లో తీసుకున్నాను. ఆ తర్వాత 3mm ఉన్న సైజు గోల్డ్ బీడ్స్ ఇవి తీసుకోండి. ఆ తర్వాత 1mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ కొన్ని తీసుకోండి. ఓకేనా? ఇలా సైజెస్ వారీగా అన్నీ ఈ బీడ్స్ తోటే నేను చేసేసాయండి. డిజైన్ చాలా గ్రాండ్గా వచ్చింది, బాగుంది. ఓకేనా? దీనికోసం అయితే కొన్ని టాజిల్స్ కూడా మీరు శారీలో కలిసే కలర్స్ థ్రెడ్స్ టాజిల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా? ఇంకా డిజైన్లోకి వెళ్తే కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేసుకుందామండి. టై చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇలా బీడ్స్ తోటి మనం ఒక బోర్డర్ అయితే రెడీ చేసుకుంటాం కదా అండి, అలానే చేసేద్దాము. ముందుగా అయితే స్మాల్ బీడ్, అన్నిటికంటే స్మాల్ బీడ్ ఉంది కదా, అదొకటి తీసుకొని బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని ఆ తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత గ్యాప్ ఏమీ లేకుండా, ఐ మీన్ ఇది బిగ్ వన్ బీడ్ ఎంత సైజ్ అయితే ఉంటుందో అంతే లెంత్ తోటి మనము నీడిలు శారీకి కుచ్చి అదే అదే బీడ్ నుంచి వెనక్కి తీయాలి. ఓకేనా? ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇది ఓల్డ్ ప్రాసెస్ అయినా కూడా చాలా వరకు డిజైన్స్లో వాడుతూనే ఉంటామండి. షోల్డర్కి ఇదేంటి అదే అండి, చేతులకి హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా, అలా వాడుతుంటాం. లేదంటే దుపట్టా లేసెస్ కానీ ఇలా అన్ని రకాలుగాను ఈ లేస్ వచ్చేసి మనం యూజ్ చేస్తూ ఉంటాము ఈ వర్క్, ఈ డిజైన్ వర్క్. మీకు ఎవరికైనా ఫ్యాన్సీ శారీస్ ఏమైనా ఉంటే ఇలా చిన్నగా చిన్నగా ఒక దుపట్టా డిజైన్ కానీ దీనిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా సింపుల్గా అయితే ఫస్ట్ లైన్ వచ్చి ఇలా కుట్టేసుకోవాలండి. ఓకేనా? శారీ మొత్తము ఇది చేసేసి తర్వాత మీరు టాజిల్స్ కట్టుకున్నా పర్వాలేదు, లేదంటే మన చేతిలో ఉన్న థ్రెడ్ అయిపోయే వరకు చేసేసి టాజిల్స్ కట్టుకోవచ్చు. కట్టుకొని మళ్ళీ ఇది చేసి అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఇలాగే అండి. నేను ఇది కొంచెం ఉంది, ఇది అయిపోయిన తర్వాత నేను మీకు డిజైన్ ఎలా అల్లాలో చూపించేస్తాను నెక్స్ట్ స్టెప్. ఓకేనా? ఇదైతే ఇలా కంటిన్యూ చేసేసుకోండి. ఇలా ఒక లేస్ అల్లుకున్న తర్వాత అండి ఇలా బీడెడ్ బోర్డర్ లాగా ఇలా అల్లుకోవాలి. ఇలా అల్లుకున్న తర్వాత మనం టాజిల్ కట్టుకుందామండి. ముందుగా మనము స్మాల్ బీడ్ ఒకటి బిగ్ వన్ ఒకటి తీసుకొని కట్టేసాం కదా అండి, ఈ రెండింటి లోపల నుంచి నీడిల్ తీయండి. ముందుగా మీరు ఈ బీడ్ ఉన్న దగ్గర నీడిలు పైకి కూర్చోండి, ఆ తర్వాత ఈ నీడిల్ లోపల నుంచి తీసి ఆ తర్వాత ఈ బిగ్ వన్ లో బీడ్ లోపల నుంచి తీయండి. తీసిన తర్వాత ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 2 సైజెస్ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి లాస్ట్ స్మాల్ బీడ్లు ఒక 2 తీసుకోండి. ఆ తర్వాత మీడియం సైజు ఉన్న బీడ్ ఒకటి తీసుకోండి. ఇంకొక 2 స్మాల్ బీడ్స్ తీసుకొని ఆ తర్వాత టాజిల్ తీసుకుందామండి. ఇలా టాజిల్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 2 స్మాల్ బీడ్స్ తీసుకొని కొన్ని ఈ మధ్యలో బిగ్ వన్ బీడ్ ఒకటి పెట్టుకున్నాం కదా అండి మీడియం సైజ్ది, దానికి కుచ్చేసేయండి. నీడిలు పైకి శారీ ఉన్న సైడ్ కుచ్చేసేయండి. ఆ తర్వాత ఇంకొక 2 స్మాల్ బీడ్స్ తీసుకొని ఈ మధ్యలో ఉన్న బిగ్ వన్ బీడ్ వదిలేసి నెక్స్ట్ 1 బీడ్కి నీడిలు కుచ్చేసేయండి ఇలా. ఓకేనా? ఇలా వస్తుంది మనకి క్రాస్గా. ఈ బీడ్ లోపల నుంచి వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంకా అంతే, 2 స్మాల్ తీసుకోవాలి, 1 మీడియం, మళ్ళీ 2 స్మాల్ తీసుకోవాలి, ఆ తర్వాత టాజిల్ తీసుకోవాలి, ఆ తర్వాత 2 స్మాల్ తీసుకోవాలి. స్మాల్ తీసుకున్న తర్వాత ఈ మీడియం సైజ్ బీడ్ లోపలికి నీడిలు పైకి కుచ్చేయండి. మనం ఉన్న సైడ్ నుంచి శారీ ఉన్న సైడ్కి పైకి కుచ్చేసి మరొక 2 స్మాల్ బీడ్స్ తీసుకొని ఓకేనా, వీటి పైన ఉన్నది ఈ ఇక్కడ ఉన్న మిడిల్లో ఉన్న బీడ్ వదిలేసి దాని పక్కన ఉన్న బీడ్కి నీడిలు కుచ్చేసేయండి ఇలా. ఓకేనా? ఇది ఇంకా ఇలా కంటిన్యూ చేసుకోవడమే అండి. డిజైన్ వచ్చేసి మనకి చాలా గ్రాండ్గా ఉంటుందండి బ్రైడల్ డిజైన్. ఈ డిజైన్ కూడా మనకి ప్రజెంట్ నడుస్తుందన్నమాట.
అంటే ఎక్కువగా నచ్చుతుంది జనాలకి, ఎక్కువగా చేస్తున్నారనమాట. నాకే 2-3 వచ్చినాయి నా డిజైన్స్, నాకే పట్టుకొచ్చి చూపించిండ్రు అనమాట. అలా కొన్ని డిజైన్స్ అయితే మనము ఇలా గ్రాండ్గా రెడీ చేసుకోవచ్చు అండి. కొన్ని బ్రైడల్ డిజైన్స్ మంచిగా ఉంటాయి. ఇవి ఇంకా కలర్ పోతాయి అని అనుకుంటారు కదా, ఇవి కలర్ పోవండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ కలర్ పోయే బీడ్స్ వేరుంటాయి. అవేంటంటే మెరుస్తూ ఉంటాయి అవి, వాటి కోటింగే అలా ఉంటుంది, కలర్ కోటింగే అలా ఉంటుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మన బీడ్స్ అవి గోల్డ్, ప్యూర్ గోల్డ్ ఇట్లా మెరుస్తుంటాయి అన్నమాట. అలా ఉన్నాయి మాత్రానికి మీరు తీసుకొస్తే అవి వేస్ట్ అయిపోతాయండి. అలా కాకుండా ఇలా మగ్గంలో వాడతాం కదా మనం మ్యాట్ బీడ్స్, అవి యూజ్ చేసుకోండి, కలర్ పోవు. ఎందుకనంటే నేను చెప్తున్నా కదా, కీ చైన్ కానో లేకపోతే వాల్ హ్యాంగింగ్స్ కానో వేటుకో ఒకటని నేను ఇవి వాడుతుంటాను. ఇవి బయటే ఉంటాయి కదా, పాడైపోవు. నేను కీ చైన్కి వాటికి వీటికి యూజ్ చేస్తూ ఉంటాను, నేను వాడుతుంటాను కూడా. ఈ కీ చైన్స్ కానీ లేకపోతే ఈ వాల్ హ్యాంగింగ్స్ కానీ ఇంట్లోనే పెట్టుకుంటాం కదా, బీరువాలో అయితే పెట్టాం కదా, అలా బయట ఉన్నాయి కూడా పాడైపోలేదన్నమాట. అందుకోసమని చెప్తున్నాను. అంతేందుకు కొన్ని అల్లి మిగిలిపోయినవి ఉంటాయి కదా, ఏమన్నా బీడ్స్వి సర్కిల్వి అల్లినప్పుడు కానీ లేకపోతే స్క్వేర్స్ అల్లినప్పుడు కానీ ఏదో ఒకటి ఒక బాల్ అల్లుతాము, ఇలా అల్లినప్పుడు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదండి, అవన్నీ నేను పక్కన పెట్టేస్తానా. అవన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. అందుకని చెప్తున్నాను, కలర్ పోతాయి అని అయితే అనుకోవద్దండి. కలర్ పోయే బీడ్స్ వేరుంటాయి, తక్కువ క్వాలిటీ తోటి తక్కువ రేట్లో దొరుకుతుంటాయి. అవి తీసుకొచ్చి చేస్తుంటారు చాలామంది. చూసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి బీడ్స్. అంతే, ఇంకా బీడ్స్ మంచిగా ఉంటే మనకి డిజైన్ కూడా నీట్గా వస్తుంది, ఇంకా చూడడానికి బాగుంటుంది కూడా. ఓకేనా? ఇంకా తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అనేసి మీరు ఇలా క్వాలిటీ తక్కువ బీడ్స్ తోటి చేయించుకుంటే మాత్రం ఇంకా నష్టపోయేది మీరే, అది ఆలోచించుకోండి. ఓకే, మరి ఇది అండి ఇవాళ మన డిజైన్. అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మరియు ఇంకో ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈ రెండు కూడా ఆల్టర్నేటివ్గా వీడియోస్ అయితే పెడుతుంటా అండి. మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. అంటే మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా మనం నార్మల్ నీడిల్తోటే ఈజీ మెథడ్లోను ఎవరైనా సరే ఇట్టే చేసుకునేటట్టుగా చేయగలిగే ఈజీ స్టెప్స్ తోటే నేను మీకు నేర్పిస్తుంటాను. అవన్నీ కూడా మీరు ఒకసారి మీకు నచ్చిన డిజైన్ ఏదైతే ఉందో అది మీరు ఒకసారి చూసినట్టయితే మీకు అర్థమైపోతుందన్నమాట. దాదాపు డిజైన్స్ అన్నీ కూడా థంబ్నైల్ పైనే పెడుతున్నాను, వీలున్నప్పుడు చూసుకొని కొంచెం మీకు కావాల్సిన డిజైన్ ఏదైనా కావాలి అని అనుకుంటే వెతికితే సరిపోతుంది, దొరుకుతుంది. ఏం దొరకకుండా అయితే ఉండదు, ఎందుకనంటే నేను అన్నీ నాకు వీలున్నప్పుడల్లా మార్చుకుంటూ వస్తున్నాను నేను థంబ్నైల్స్. ఎందుకంటే చాలామంది మేకింగ్ వీడియోస్ అడుగుతున్నారు, దొరకక నాకు టైం ఉండదు సెర్చ్ మళ్ళీ వెతికి పెట్టడానికి అనేసి అన్ని థంబ్నైల్స్ పైనే పెడుతూ వస్తున్నాను. ఎప్పుడన్నా ఒకసారి కుదరకపోతే అలా వదిలేస్తున్నా అంతే. మ్యాక్సిమం అయితే ఉంటాయి అన్నీ కూడా, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి కాస్త ఓపికతోటి. ఓకే మరి, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. చాలా ఈజీ మరియు ట్రెండీ కూడా అండి ఈ డిజైన్, గ్రాండ్గా ఉంటుంది. బ్రైడల్ పట్టు చీరలకి చాలా సూపర్గా వస్తుంది ఇది, దగ్గర దగ్గరగా అన్ని పూసలతోటి ఎంత బాగుంటుందో ఇది. ట్రై చేయండి మీ శారీస్కే కానీ, లేదనంటే మీ వర్క్కి వచ్చిన చీరలకే కానీ కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసి చేయండి, చాలా బాగా వస్తుంది.
వీడియో చేయడానికి టైం అస్సలు సెట్ అవ్వలేదండి, చాలా మిస్ అయిపోతున్నా నేను. చూసారా ఎంత గ్రాండ్ డిజైన్, ఎంత అద్భుతంగా ఉందో. మనకి మగ్గం వర్క్ కూడా సరిపోదు అనమాట ఈ డిజైన్కి. అసలు మగ్గం వర్క్ ఏంది, క్రోషా వర్క్ వల్లుతాం కదా. నాకు దీని ముందు అది కూడా చిన్నగానే అనిపిస్తుంది, తప్పుగా అనుకోకండి. చేసేవాళ్ళు వచ్చిన వాళ్ళు నాకు అలా అనిపించింది అంతే, అలా చెప్పేశాను ఇంకా. ఓకేనా, మరి మీరు కూడా ఒప్పేసుకోండి, ఇంత బాగుంటాయి డిజైన్ కదా. బాయ్ అండి, మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన సబ్స్క్రైబర్దే ఈసారి కూడా, తన పాప ఇష్టంతో వచ్చింది నా దగ్గరికి, అందుకే నేను కూడా ఇష్టంగా చేశాను, మస్తు వచ్చింది.